హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను కొరమేను చేపల పులుసు చేయబోతున్నానండి. మరి ఈ కొరమేను చేపల పులుసుని ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ ఒక పాత్ర తీసుకోవాలండి. దీంట్లో నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొరమేను చేప అండి. ఈ చేప దీంట్లో ఒక్కటే ముళ్ళు ఉంటుంది. ఇక సైడ్ ముళ్ళు కూడా ఏమీ ఉండవండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేపలు ముళ్ళు తీసుకొని తినడం చేత కాని వాళ్ళు ఈ చేపల కూర అయితే ఈజీగా తినేస్తారు. దీంట్లో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో పీసెస్ వేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. 1 టమాటో, 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ బదులు మీరు కల్లుప్పు అయినా యూజ్ చేయొచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్. కారం నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. దీంట్లోనే ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కరివేపాకు 1 రెబ్బ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలండి. నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి. 1 కేజీ చేపకి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. నేను 100 గ్రాముల చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ చింతపండు పులుసుని చేపల కూరలో వేశానండి. ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలండి. ఈ ముక్కలు మునిగేంత వరకు పోసుకున్నా సరిపోతుంది. లేదంటే మీరు పులుపు చూసుకొని పులుపుకు తగ్గట్టు నీళ్లు కూడా పోసుకోవచ్చు. ఈ స్టేజ్లో కూర టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఈ కూర బాగా ఉడికి పులుసు చిక్కబడాలండి. అంతవరకు ఈ కూరను ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. పులుసు కొంచెం చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదండి, చేదొస్తుంది. 1-2 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. గ్రేవీ ఇంకొంచెం చిక్కబడాలి. అందుకోసం నేను మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత గ్రేవీ చూసుకోవాలండి. చిక్కబడింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ కొరమేను చేప స్పెషల్ అదేనండి. చేప ఉడికిన తర్వాత ముక్క గట్టిపడిపోతుంది, చిదురవ్వదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి అసలు చేపలు తినని వాళ్ళు కూడా ఈజీగా తీసుకొని తినగలరు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.